హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మనం కార్ డ్యాంపింగ్ ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఇట్లా బయటికి వెళ్ళి చూస్తున్నా, ఫస్ట్ సౌండ్ మనకు సౌండ్ మీటర్లో ఎంత సౌండ్ రికార్డ్ అవుతుందో, అండ్ ఇన్సైడ్ మనకి ఎంత నాయిస్ వస్తుందో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడైతే మనకు హైయెస్ట్ 89 డెసిబెల్స్ వచ్చింది. సో చూద్దాం ఆఫ్టర్ డ్యాంపింగ్ మనకి ఎంత నాయిస్ మనకి రిడ్యూస్ అవుతుందో చూద్దాం. మనం ఈ డ్యాంపింగ్ అయితే మనకి ఒక్క డోర్కి వచ్చేసి 2 షీట్స్ పడతాయి మనకి. సో 4 డోర్స్ కంటే 8 షీట్స్ పడతాయి. సో మీకు రూఫ్ మొత్తం కావాలంటే అరౌండ్ 3 షీట్స్ పడతాయి. సో మనకి ఒక్క బాక్స్లో అయితే 5 షీట్స్ వస్తాయి. అరౌండ్ 3,400 రూపీస్ అయితే కాస్ట్ ఉంటుంది. లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి. అది ఇదైతే విత్ డ్యాంపింగ్. ఇది చూస్తే మనకి వితౌట్ డ్యాంపింగ్ ఆ చైన్ తెలుస్తుంది కదా సౌండ్ ఎలా వస్తుందో మనకి. సో ఫస్ట్ అయితే మనం డోర్ ప్యానల్ ఓపెన్ చేసుకుందాం. సో ఇట్లా ప్లాస్టిక్ టూల్ ఉంటే బెటర్, మనకి స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. స్క్రూ డ్రైవర్తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, కొంచెం కేర్ఫుల్గా చేయాలి. అది ఇది ORVM ప్లగ్. అది ఇది కూడా రిమూవ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇది మెయిన్ కంట్రోల్ ప్లగ్ ఇది. సో ఇది కూడా ఓపెన్ చేసుకుంటే మనకి హార్డ్లీ 2-3 స్క్రూస్ ఉంటాయి. సో వెహికల్ని బట్టి నా కార్కి అయితే 2 స్క్రూస్ ఉన్నాయి అంతే. సో అవి రిమూవ్ చేస్తే మనం డైరెక్ట్ ప్యానెల్ ఓపెన్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం స్క్రూ రిమూవ్ చేసినాక డైరెక్ట్ డోర్ని పుల్ చేయడము డైరెక్ట్ వస్తుంది మనకు. అది జస్ట్ మనకి ప్లాస్టిక్ క్లిప్స్ ఉంటాయి అంతే. ఇట్లా పుల్ చేసినాక డోర్ ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ మనం. సో నెక్స్ట్ మనం మనకి ఇది డోర్ హ్యాండిల్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకుంటే మనకి షీట్స్ మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉంటుంది. సో నేనైతే ఈ హ్యాండిల్ని రిమూవ్ చేస్తున్నా. ఇవి లాక్ అన్లాక్ కేబుల్స్, ఇవి కూడా మనం రిమూవ్ చేయాలి. కొంచెం కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి, ఎందుకంటే అవి ప్లాస్టిక్తో ఉంటాయి. సో అవి బ్రేక్ అని అంటే మనం కంప్లీట్ సెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది, సపరేట్ దొరకవు మనకి. ఇదైతే కార్తో వచ్చిన డ్యాంపింగ్. దీని అయితే రిమూవ్ చేయాలి మనం. చూడండి ఎంత ఇది డెలికేట్ ఉందో. ఇది ఆ తర్వాత వైరింగ్ కూడా మనం వైరింగ్ క్లిప్లు కూడా ఓపెన్ చేసుకోవాలి. సో మనకి ఈజీగా ఉంటుంది షీట్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఇట్లాంటి ప్లాస్టిక్ క్లిప్స్ ఏ ఉంటాయి మోస్ట్లీ, వాటిని ఇట్లా మనం ప్రెస్ చేస్తే రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత అది నేను ఇన్సైడ్ మొత్తం క్లీన్ చేస్తున్నా. ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి, ఏదైనా గ్లౌజ్ ఉంటే వేసుకుంటే బెటర్, లేదంటే మనకి అవి ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉంటాయి. ఆ తర్వాత డ్యాంపింగ్ షీట్ని మనం కట్ చేసుకోవాలి. సో మన డోర్ సైజ్ బట్టి కట్ చేసుకోవచ్చు. అది షీట్ కట్ చేసుకొని మనం అయితే ఫస్ట్ లోపల సైడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది డబుల్ లేయర్ డ్యాంపింగ్ అంటుంది దీన్ని. సో మనకి ఓన్లీ సింగిల్ లేయర్ కావాలంటే లోపల చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ బయట సైడ్ వేసుకోవచ్చు మనం. ఈ షీట్ అతుకు పెట్టినాక మాత్రం రోలింగ్ చేసుకోవాలి. రోలింగ్ మాత్రం కొంచెం మంచిగా చేసుకోవాలి, లేదంటే మనకి షీట్స్ ఈజీగా ఊడిపోతాయి అవి. సో రోలింగ్ మాత్రం మంచిగా చేసుకోవాలి ఇది. సో నెక్స్ట్ అయితే మనకి కంపెనీతో వచ్చిన ఇగ్లూ ఉంది కదా, ఇది మొత్తం రిమూవ్ చేసుకుంటే మనకి షీట్ కొంచెం మంచిగా స్టిక్ అవుతుంది అన్నట్టు. సో ఎంత క్లీన్ చేసుకోవాలి నీట్గా. నేనైతే మొత్తం రిమూవ్ చేస్తున్నా. ఇది ఓల్డ్ కంపెనీతో వచ్చింది ఇది మొత్తం. సో వన్స్ ఇది రిమూవ్ చేసినాక మనం మళ్ళీ షీట్ని ఎగ్జాక్ట్గా దాని సైజ్ కట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడమే. సో మనకి రిఫరెన్స్ కావాలంటే ఓల్డ్ షీట్ ఉంది కదా, సేమ్ దాని సైజ్ కట్ చేసుకున్నా సరిపోతుంది మనకి. సో ఈ వైరింగ్ కోసం కూడా మనం హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ నుంచి మనం వైరింగ్ బయటకు పెట్టుకోవచ్చు. ఈ షీట్ స్టిక్ చేయడానికి ముందే మనం లోపల ఏదైనా వైరింగ్ ప్లగ్స్ ఏమైనా పెట్టింటే ముందే పెట్టుకోవాలి. వన్స్ మనం స్టిక్ చేసినామంటే తీయడం కుదరదు. సో ముందే మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి, ఆ విండోకి ఏమైనా తగులుతుందా లేదా ఇవన్నీ కేర్ఫుల్గా చూసుకోవాలి.
అన్నీ చూసుకున్నాక మనం ఈ బ్యాక్ సైడ్ ఈ పేపర్ని తీసేస్తే మనకి డైరెక్ట్ స్టిక్ అయిపోతుంది. అండ్ ఇది లాక్ అండ్ లాక్ కేబుల్స్ కూడా మనం హోల్ చేసుకోవాల్సి ఉంటుంది షీట్కి. ఇవన్నీ ప్రాపర్గా మనం హోల్స్ చేసి కేబుల్స్ అని బయట తీసాక స్టిక్ చేసుకోవడమే. రోలింగ్ మాత్రం చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఎడ్జెస్కి మెయిన్గా అయితే ఎడ్జెస్కి మాత్రం చాలా నీట్గా చేసుకోవాలి రోలింగ్, ఎందుకంటే అది ఊడిందంటే మళ్ళీ మనం కంప్లీట్ మళ్ళీ ప్యానల్ ఓపెన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అంత మంచిగా స్టిక్ అవ్వదు ఒకసారి ఊడిందంటే. సో మనం అయితే ఇన్స్టాల్ చేసేసినాం. సో అన్ని డోర్స్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, నేను అన్నీ చూపించట్లేదు. ఒక డ్రైవర్ డోర్కే కొంచెం మనకు ఇబ్బంది ఉంటుంది, రిమైనింగ్ డోర్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం డోర్ ఫిట్ చేసుకోవడమే ఇంకా. సో నేనైతే 4 డోర్స్కి డబుల్ లేయర్ చేసిన, ఇంకా రూఫ్కి కూడా చేసిన కంప్లీట్ రూఫ్ కూడా. సో అది కూడా చూపిస్తాను. సో డ్యాంపింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బయట నుంచి నాయిస్ అనేది, రోడ్ నాయిస్ కానీ ఇవన్నీ చాలా తగ్గుతాయి మనకి. సో మళ్ళీ మనం ఏమైతే స్క్రూస్ రిమూవ్ చేసినామో వాటిని మళ్ళీ ఫిట్ చేసుకోవడమే ఇంకా. సో డోర్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు రూఫ్ అయితే ఓపెన్ చేద్దాం మనం. సన్ వైజర్స్ ఉంటాయి ప్యాసింజర్ సైడ్, డ్రైవర్ సైడ్, ఇవైతే రిమూవ్ చేయాలి. 2 స్క్రూస్ ఉంటాయి అంతే. సో నేను అన్నీ ఒక్కొక్కటే చూపిస్తున్నాను, ఎందుకంటే అన్నిటికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది మనకి. డోర్ ఇవి గ్రాబ్ హ్యాండిల్స్ ఉంటాయి, ఇవి కూడా 4 ఉంటాయి మనకి. సో ఇది నేను ఒక్కటే చూపిస్తున్నా. నెక్స్ట్ అయితే మనం ఈ ల్యాంప్స్ ఓపెన్ చేసుకోవాలి. నా కార్కి అయితే 4 ల్యాంప్స్ ఉన్నాయి. సో కొన్ని కార్లకి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో అన్న అయితే మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది రూఫ్ ఓపెన్ చేయాలంటే. వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోయింది, అందుకే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా. సో మనం అయితే కంప్లీట్గా రూఫ్ అయితే ఓపెన్ చేసినాం. సో నెక్స్ట్ రూఫ్కి తగ్గట్టు మనం షీట్స్ కట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇంకా. సో నేనైతే ఇంకా కట్ చేసి ఇన్స్టాల్ చేశాను, రోలింగ్ చేస్తున్నా ఇప్పుడైతే. ఇప్పుడైతే మొత్తం రూఫ్కి అయితే అన్ని షీట్లు నేను ఇన్స్టాల్ చేసిన, షీట్స్ అని అయితే ఇన్స్టాల్ చేసేసిన నేను. సో ఇప్పుడు మళ్ళీ మనం రూఫ్ని రీఇన్స్టాల్ చేయాలి. సేమ్ ప్రాసెస్, మనం ఎట్లయితే దాన్ని తీసామో సేమ్ ప్రాసెస్ రివర్స్ చేసుకోవడం ఇంకా. సో వన్స్ మనం రూఫ్ అయితే ఫిట్ చేసినాక ఒకసారి ట్రయల్కి వెళ్దాం, చూద్దాం ఎంత మనకి నాయిస్ తగ్గిందో చూద్దాం. మనకి అంతకుముందు అయితే అరౌండ్ 80-85 డెసిబెల్స్ వచ్చింది కదా. సో ఇప్పుడైతే చూద్దాం మనం. నేనైతే చెక్ చేసిన, నాకైతే బేస్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది మ్యూజిక్ వింటుంటే మాత్రం. 25-30% బేస్ అయితే ఇంప్రూవ్ అయింది నాకు. సబ్వూఫర్ లేకుండా మనకి బేస్ చాలా బాగా వస్తుంది డ్యాంపింగ్ చేసినాక అయితే. ఫైనల్గా రూఫ్ అయితే ఫిట్ చేసినాం మొత్తం మనం. ఒకసారి ట్రయల్కి వెళ్ళి చూద్దాం ఇంకా. సో చూస్తే ఇప్పుడైతే మనకి 54-55 అట్లా చూపిస్తుంది. సో డ్యాంపింగ్ ముందు అయితే మనకి అరౌండ్ 80-75-80 అట్లా ఉండేది, హైయెస్ట్ అయితే 89 ఉండే. సో ఇప్పుడైతే మనకైతే 54-55 ఉంది, 60 కూడా ఇంకా క్రాస్ అవ్వలేదు మనకి. నేనైతే సేమ్ రోడ్లో వెళ్ళిన, సేమ్ రోడ్ ఆల్మోస్ట్ సేమ్ టైంకి,
బట్ ఇది ఎంత అక్యురేట్గా ఉంటుంది అనేది తెలియదు నాకైతే. నాయిస్ అయితే బాగానే రెడ్యూస్ అయింది. మీ కార్లో అయితే ట్రై చేసేది నాకైతే వర్తే అనిపించింది. వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ డ్యాంపింగ్లో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూసి రిప్లై ఇస్తాను. నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.